మారిన జుట్టు అందంగా కనిపించకపోవడమే కాకుండా మీ అందాన్ని కూడా చెడగొడుతుందా? అయితే పెళుసు మారిన జుట్టును మృదువుగా చేసే కొన్ని సహజ పద్ధతుల గురించి తెలుసుకుందాం. ముందుగా మనం దీని చికిత్స గురించి తెలుసుకునే ముందు జుట్టు సమస్యలకు కారణమయ్యే కొన్ని విషయాలను పరిశీలిద్దాం. ప్రతిరోజు మీ జుట్టును కండిషనింగ్ చేయకపోయినా, మీ జుట్టును ఎక్కువసేపు తడిపినా, రసాయనాలతో కూడిన జుట్టు సంరక్షణ ఉత్పత్తులు వాడినా, ప్రమాదకర అల్ట్రావైరస్ కిరణాలు పడినా, వీటి ప్రభావం వల్ల మీ జుట్టు పెళుసుగా చిట్లినట్టు అవుతుంది. తర్వాత పెళుసు బారిన జుట్టు చికిత్స విషయానికి వస్తే, ఇక్కడ కొన్ని జుట్టు సంరక్షణ పదార్థాలు ఎగ్ వైట్ పనిచేసినట్లే అద్భుతంగా పనిచేస్తాయి. ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన ఎగ్ వైట్ పెళుసు బారిన జుట్టును మృదువుగా చేయడమే కాకుండా జుట్టు ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపించేటట్టు చేస్తుంది. పెళుసు బారిన జుట్టుకు ఉపయోగించే కొన్ని ఉత్తమమైన వివిధ రకాల ఎగ్ వైట్ హెయిర్ మాస్క్లు తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఇవి చేసుకోవడం పెద్ద కష్టమేం కాదు, చాలా తేలిక, ఖర్చు కూడా చాలా తక్కువ. ఈ హెయిర్ మాస్క్లు ఎక్కువ ప్రమాదాన్నిచ్చే కమర్షియల్ జుట్టు సంరక్షణ ఉత్పత్తుల కంటే చాలా మంచివి. ముందుగా ఎగ్ వైట్ ప్లస్ ఆల్మండ్ ఆయిల్. ఒక ఎగ్ వైట్ కి 2 టీ స్పూన్ల ఆల్మండ్ ఆయిల్ ని కలిపి ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ఫ్ కి బాగా అప్లై చేసి 1 గంట పాటు ఉండనివ్వాలి. తర్వాత రోజువారీ షాంపూ గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఎగ్ వైట్ యాపిల్ సైడర్ వెనిగర్. 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తో 1 ఎగ్ వైట్ ని కలిపి ఆ మిశ్రమాన్ని మీ స్కాల్ఫ్ కు, కుదుళ్లకు బాగా పట్టించండి. 1 గంట అలాగే ఉంచితే అద్భుతమైన ఫలితం ఉంటుంది. తరువాత గోరువెచ్చని నీటితో మీ రోజువారీ షాంపూతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంకి ఒకసారి చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది. ఎగ్ వైట్ ఆలోవెరా జెల్. 2 నుండి 3 టేబుల్ స్పూన్ల ఆలోవెరా జెల్ తో 1 ఎగ్ వైట్ ని కలిపి 1 మిశ్రమాన్ని తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ స్కాల్ఫ్ కు పట్టించి 40 నుండి 45 నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి. తర్వాత మీ రోజువారీ షాంపూ గోరువెచ్చని నీటితో కడిగేసేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మంచి ఫలితముంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.